అటు రామతీర్థం బయలుదేరేందుకు బీజేపీ నేతలు సీఎం రమేష్ కామినేని యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. బీజేపీ జనసేన సంయుక్తంగా చేసినటువంటి ఏదైతే యాత్ర ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ కార్యాలయానికి సీఎం రమేష్ గారు చేసుకున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడం సార్, ఈ పోలీసులు అడ్డుకోవడాన్ని ఇదంతా కూడా యాత్రను అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? మొత్తంగా ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఏ విధంగా చేస్తారు? ఇంతకుముందు కూడా నేను మీడియాలో చెప్పా, ఇంత అన్యాయము ఇంత ఘోరము ఒకట్లేదు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అన్నీ రక్షించేదానికోసం, ప్రజల మనోభావాలు ముఖ్యంగా రక్షించాలి. ఏదైతే హిందువుల మనోభావాలు, అంటే హిందువులనే కాదు ముస్లిమ్స్ మనోభావాలు రక్షించండి, హిందువుల మనోభావాలు రక్షించండి, క్రిస్టియన్స్ మనోభావాలు రక్షించండి. మిగతా రెండే చూస్తాం, మేము హిందువులను చూడమంటే మేము చూస్తూ చూస్తూ ఊరుకోం. ఒకటి చూసాం, రెండు చూసాం, మూడు చూసాం, పది చూసాం, ఇరవై చూసాం, ఇప్పుడు 100 దాటినాయి. కాబట్టి ఇంకా ఆగే సమస్య లేదు. హిందూ దేవాలయాలకు హిందూ గౌరవాన్ని రక్షించడానికి మేము ఎంత దూరమైనా పోదామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికే టీడీపీ వైసీపీకి పర్మిషన్ ఇచ్చారు, కానీ ఈరోజు మీరు వెళ్తామంటే అడ్డుకుంటారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నేను దీన్ని ఫస్ట్ రాజకీయం కోణంగానే చూడకూడదు. దీంట్లో రాజకీయాలు ఎందుకు? ఎవరు వెళ్ళి చూడాలంటే చూడండి. ఇప్పుడు ఒకరికి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్తే మనం వెళ్ళి చూడమండి, ఎందుకు చూస్తాం? అంటే మనం వెళ్తే ఆడ వాళ్ళకి బాగవుతుందా? బాగా కాదు కదా, అది ఒక ఆనవాయితీ. దాని మీరు వేరే విధంగా తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు అట్లా చేసేదానికి లేదు, చేస్తే మేమే చేయాలి, ప్రతిపక్షంలో మేమే ఉండాలి, గవర్నమెంట్లో మేమే ఉండాలి. కాబట్టి ఇక సహించలేదు. కేంద్ర పార్టీ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది, నేను చెప్తున్నాను. నేను కూడా చిన్న చిన్న విషయాలకంతా ఎప్పుడు మీడియాకు రాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే హిందువుల మనోభావాలను రక్షించడానికి కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పటికే ఈ ఘటనపై సిఐడి ఒక కమిటీ ఒకటి వేసింది, దీని మీద చర్చ జరపడాన్ని ఈ విధంగా చూస్తాం. కమిటీలు చేసేదానికి చేయాలనుకుంటే ఇది పెద్ద ఎక్కడో రాకెట్ సైన్స్ కాదు, లేకుంటే ఇంకొక ఏదో ఇంటర్నేషనల్ మిలిటెంట్ యాక్టివిటీ కాదు. ఈ చిన్న చిన్న ఒకటి రెండు కాదు కదా, ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ అనేది లేదు. పోలీస్ వ్యవస్థ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే జరుగుతుందని వాళ్ళు ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో సహించే లేదు. తరమేత సంబంధించి పర్మిషన్ తీసుకున్నాం అంటున్నారు కదా, ఇప్పుడు అడ్డుకుంటున్నారు పోలీసు అవసరం. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే హాస్పిటల్కి పోతే పర్మిషన్ తీసుకోవాలా? హాస్పిటల్లో ఇస్తారు పర్మిషన్, అక్కడ టెంపుల్లో ఇస్తారు. ఆడికి పోయినప్పుడు అప్పుడు చూస్తాం, ఏం టెంపుల్కి ఎక్కడైనా కావాలా? ఏంటి ఇది? నాకు అర్థం కావాలా? దేనికి పర్మిషన్? నేను ఆల్రెడీ పర్మిషన్ కూడా పెట్టా, మీకు ఇప్పుడు చూపించా లెటర్ కూడా మీడియాకే చూపించాను. ఇవ్వాలా? ఇస్తారా? ఇప్పుడు ఏ పర్మిషన్ పెట్టిపోయారు వాళ్ళు? అసలు భారతీయ జనతా పార్టీ లేక ఆఫీస్ లో రావాలంటే మీరే చూసారు, నన్ను అడ్డుకున్నారు. అంటే దీనికి పర్మిషన్ కావాలా? మా కారు కూడా బయట పెట్టినారు మా ఆఫీస్లోకి వచ్చేదానికి. ఇంత కాంపౌండ్ ఉంది మా ఆఫీసు, ఇక్కడ ఇక్కడ కారు కూడా అలౌ చేయాలి. అంటే ఏంటి, నీ ఎవరు ఉండకూడదు ప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండకూడదు. మేము చెప్పిందే చట్టం, మాకు 151 వచ్చినాయి, ఇది కదా వాళ్ళు చేసే పని. రామతీర్థం నుండి కూడా ఏదైతే ఈ ధర్మయాత్ర ఉందో దానికి సంబంధించి ఈ బీజేపీ జనసేన సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ ధర్మదీక్షను పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ అవకాశాలు చేయడం జరిగింది. అయితే దీన్ని ఖండిస్తూ బీజేపీ జనసేన నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కానీ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఆల్రెడీ టీడీపీ వైసీపీ నాయకులకు ఇచ్చారు, తమకు ఎందుకు ఇవ్వట్లేదు? తమ శాంతియుతంగా అక్కడ నుంచి ధర్నా చేస్తాం, అదే పాదయాత్ర చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంపై బీజేపీ జనసేన నేతలు ఆగ్రహం వేస్తున్నారు. ఇక్కడికి చేరుకున్నటువంటి ఎవరైతే సీఎం రమేష్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసుల మధ్య ఎలాంటి పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని పోలీసులకి వాళ్ళకి ప్రశ్నించడం జరుగుతుంది. హరితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.